హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈరోజు ఈ వీడియోలో మనం పాప్కార్న్ ఎలా ఇంట్లో చేసుకోవాలో చూద్దామండి. మామూలుగా మనం ప్యాకెట్స్ తెచ్చుకుంటుంటాం కదా, సాల్ట్ అండ్ బటర్ అని డిఫరెంట్ ఫ్లేవర్స్లో చిన్న ప్యాకే మనం 20 రూపాయలు అట్లా పెట్టి తెస్తాము. అలా కాకుండా మనం ఇంట్లోనే పాప్కార్న్ ఎలా చేసుకోవాలో, తక్కువ రేట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్లస్ ఇవి మనకు హెల్దీ కూడా కదా, అంటే క్యాలరీస్ తక్కువగా ఉంటాయని డైట్లో కూడా ఎక్కువ చేర్చుకోమంటారు, మంచి ఫైబర్ కూడా ఉంటుంది. సో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి నేను మామూలు షాప్లో తెచ్చుకున్న కార్న్ అండి, మొక్కజొన్న గింజలు, ఎండు గింజలు. దీన్ని మనం పాప్కార్న్ చేసుకోవడం చూద్దాం. ఒక మందపాటి పాత్ర తీసుకోండి. తీసుకొని దానిలో వెన్న, మనం వేసుకుంటున్న గింజల్ని బట్టి, ఇక్కడ నేను ఒక కప్పు గింజలు అనుకోండి, ఒక టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు వెన్న వేసుకుంటున్నాను. వెన్న ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. వెన్న వేసుకొని దానికి మొత్తం కార్న్కు సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, సాల్ట్ వేసి ఈ బటర్లో చక్కగా కలిపేసుకోండి. నాది ఫ్రిడ్జ్లో ఉన్నింది కాబట్టి గట్టిగా ఉంది, సో కొంచెం ప్రెస్ చేసి కలిపేసుకొని ఉప్పు అంతా కూడా దానిలో కలిసిపోయేలాగా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కొంచెం బయట పెట్టినామంటే అది మెత్తగా అయిపోతుంది. సో ఒక 2 నిమిషాలు మనం ఇలా కలిపేసుకున్నామంటే ఉప్పు అలాగే వెన్న చక్కగా కలిసిపోతాయి. ఉప్పు కూడా అండి ఇంకా కొంచెం వేసుకోవచ్చు, నేను వేసింది చాలా లైట్గా వచ్చింది. మనం కావాలంటే ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే మనం ఇంకేమైనా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు, అంటే మిరియాల పొడి ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక కప్పు కార్న్ తీసుకొని ఇందులో కలిపేసుకుంటున్నా. మొక్కజొన్న గింజల్ని, వెన్న, ఉప్పు వేసున్నాను కదా, దాన్ని చక్కగా పట్టించేసుకోవాలండి. చూస్తున్నారు కదా, గరిట తిప్పించి మనం ప్రెస్ చేస్తూ వచ్చినామంటే ఆ వెన్న అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. మామూలుగా ఈ గింజలకు అన్నింటికి పట్టించేయొచ్చండి. ఇది మనం 1.5 కప్ వేస్తున్నాను అండి. వెన్న ఎక్కువ అనిపించింది, మళ్ళీ 1/2 కప్ వేస్తున్నాను. కానీ మొదట వేసినవి సరిపోయి ఉంటాయేమో, అంటే కొంచెం బటర్ వాసన కొంచెం బాగా వచ్చి ఉంటుంది. సో మనం ఇక్కడ వెన్న మన ఇష్టం కొంచెం ఎక్కువ తక్కువలు వేసుకోవచ్చు. దీన్ని చూస్తున్నారు కదా, ఉప్పు కూడా అంతే అండి. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనకు గింజలు చూసినప్పుడు ఇంత సరిపోతుంది అనిపిస్తుంది, కానీ పాప అయిన తర్వాత బరుగులు ఎక్కువ వస్తాయి కదా, సో మనకు కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు వీటిని చక్కగా కలిపేసుకున్నాం కదా. మామూలుగా మనకు షాప్లో యాక్టివ్ కవర్స్ వస్తాయండి, మన ఇది 80 రూపీస్ 90 రూపీస్ ప్యాక్. నేను ఈ ప్యాక్ ఒకటి తీసుకొచ్చున్నాను. సో అవి కాకుండా ఇప్పుడు మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నా. చూస్తున్నారు కదా, మనం వెన్న అన్ని కలుపుకున్న వాటిని కవర్లో వేసేసుకొని కవర్ మూత పెట్టేసుకోవాలండి. కుక్కర్లో ఉన్న వాటిని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, అడుగంతా పరుచుకున్నట్లు స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మనకు పాన్ అయితే బాగా వేడెక్కాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం దీనికి గ్యాస్ కట్ తీసేసి మూత పెట్టేయండి. కుక్కర్ మూత ఉంటుంది కదా, గ్యాస్ కట్ తీసేసి పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టేసుకొని మనం పైన వెయిట్ కూడా పెట్టుకోవచ్చండి. వెయిట్ పెట్టుకుంటే మనకు ఆవిరి బయట పోకుండా చక్కగా లోపలే ఉండి తొందరగా పాప్ అవుతాయి. చూస్తున్నారు కదా, అట్లా వెయిట్ కూడా పెట్టి పెట్టుకోవాలి. అలాగే మనం కవర్లో వేసుకున్నాం కదండి, ఆ కవర్ని పైన మనం అంచులు కొద్దిగా ఫోల్డ్ చేసేసుకోవాలి. నేను ఇది కవర్కు సరిపోతాయి అనుకున్నా కానీ అండి, చాలా ఎక్కువైంది, ఇంకా తక్కువ పెట్టుకున్నా సరిపోయేది. చూస్తున్నారు కదా, దీన్ని విధంగా ఫోల్డ్ చేసి మైక్రోవేవ్లో ఆ యెల్లో సైడ్ కిందకు వచ్చేట్టు పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకు ఒక 3 to 5 మినిట్స్ అండి, మనం పెట్టిన క్వాంటిటీని బట్టి టైం తీసుకుంటుంది. ఎల్లో సైడ్ కిందకు పెట్టుకోవాలి కదా, అది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. నేను ఇలా పెట్టి మనం క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. పెట్టుకుంటే మనకు అన్నీ పాప్ అయిపోయాయి, ఇంకా మనకు పాప్ అవుతున్న సౌండ్ ఆగింది అంటే మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతవరకు మనం వెయిట్ చేయాలి. చూస్తున్నారు కదా, కవర్ కూడా కొంచెం కొంచెం ఉబ్బుతోంది. ఇలాగే మొత్తం మనకు 5 నిమిషాలు అయ్యేలోపు మొత్తం పాప్ అయిపోతాయి. నాకైతే ఇది ఓవర్లోడ్ అయిందండి, నాకు కవర్లోంచి చాలా బయట వచ్చేస్తున్నాయి. అలా కాకుండా ఉండాలంటే మనం కొంచెం తక్కువ వేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువైన దానివల్ల ఇలాగ అయింది. చూస్తున్నారు కదా, చక్కగా పాప్ అయిపోయినాయి.
ఈ విధంగా చేసుకున్నప్పుడు అండి వేస్టేజ్ తక్కువ ఉంది. అంటే పాప్కార్న్ గింజలు అంటే ఎక్కువ పెట్టినాను కాబట్టి ఏమో మధ్యలో ఉండిపోయి అవి కొన్ని పాప్ అవ్వలేదు, కానీ మిగతా మొత్తం బాగా పాప్ అయిపోయినాయండి. చాలా పాప్కార్న్ వచ్చింది, నేను ఇన్ని వస్తాయి అనుకోలేదు, చాలా బాగా వచ్చింది, టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం వెన్న వేసుకున్నా బాగానే ఉండేది. సో మన టేస్ట్ని బట్టి పిల్లలకైతే కొంచెం వెన్న బాగానే వేసి ఇవ్వండి, బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం వీటిని తీసేసుకున్నాం, చూస్తున్నారు కదా ఒక పెద్ద గిన్నెడు వచ్చినాయి నాకు, చాలా బాగున్నాయి కూడా, బాగా క్రిస్పీగా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా అక్కడక్కడ ఒక్కొక్క గింజ, ఒక 10 గింజల వరకు ఆగిపోయినాయి. ఇంకా అన్నీ బయట వచ్చేస్తున్నాయి కదా, ఎక్కువ టైం వద్దని నేనే ఆఫ్ చేసేస్తాను, లేకపోతే అవి కూడా పాప్ అయిపోయేవే. కుక్కర్లో పెట్టినవి కూడా పాప్ అవుతున్నాయండి, కాకపోతే కుక్కర్లో మనకు కొంచెం వేస్టేజ్ ఎక్కువ వస్తుంది, అంటే పాప్ కాకుండా మాడిపోయేవి ఎక్కువ ఉంటాయి. సో మైక్రోవేవ్లో మనకు మైక్రోవేవ్ సేఫ్ బౌల్ అట్లాగే దానికి మూత కూడా ఉంటాయండి, కొంచెం గ్యాప్ పెట్టి పెట్టేసుకున్నామంటే చక్కగా మన సాల్ట్ అండ్ బటర్ పాప్కార్న్ రెడీ అయిపోతాయి. ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, చక్కగా చేసి పిల్లలకి ఇచ్చేయండి, హ్యాపీగా తినేస్తారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. అలాగే రాయలసీమ రెసిపీస్ కోసం, కొంచెం స్పెషల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన వాళ్ళతోటి ఫ్రెండ్స్తో కూడా ఛానల్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.